సిద్దిపేట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ 11లోని రంగనాయక సాగర్ టన్నెల్ పంప్ హౌస్ సంపూర్ణ పనులను కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వేయ అజయ్ నారాయణ్ ఝా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావులు పరిశీలించారు. వారి వెంట జేసీ పద్మాకర్, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సి హరిరామ్. అండ్ ది షార్ట్ టైమ్ ఇన్ విచ్ ది ఇంజనీర్స్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ ఇస్ వెరీ కమెండబుల్. And the leadership of the district collector is also very visible and very commendable. I am also seen the housing complex, and the special chief secretary Mrs. Ramchandran has explained the entire concept and how in a very integrated manner these units are coming up. There are some issues connected with the government of India. I have assured her that I will take it up appropriately with the concerned department so that the problems can be resolved as quickly as possible. Thank you very much. కార్యక్రమాలు చూస్తున్నారు. మరి దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ గజ్వేల్ రావడం జరిగింది. మరి ఈ 2BHK కార్యక్రమం, మరి మిషన్ భగీరథ, మరి కాళేశ్వరం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈరోజు చూడడం జరుగుతుంది. మరి వారి దృష్టికి ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఆ తర్వాత ఈ మన లబ్ధిదారులను ఎలా మనం సెలెక్ట్ చేస్తున్నాము, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన నిధులు మనం ఇప్పటిదాకా తీసుకున్నాం, ఈ కమ్యూనిటీ ఏం ఆశిస్తున్నాం, ఇటువంటివన్నీ కూడా సార్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి వారు కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలను అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాటిని కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పి ముందుకు తెలియజేశారు.